పిల్లలు సంసిద్ధత పాఠాలు మొదటి వారంలో భాగంగా రెండో పేజీలో ఇచ్చిన బొమ్మలు చూడండి కథ చెప్పండి సహకారం కథను ఇప్పుడు మనం విందాం అనగనగా ఒక అడవి ఆ అడవిలో చాలా ఏనుగులు ఉన్నాయి ఏనుగులు రోజు స్నానానికి నదికి వెళ్ళేవి దారిలో ఏనుగుల కాళ్ళ కింద పడి చాలా ఎలుకలు చనిపోతుండేవి ఇది ఎలుకరాజుకు చాలా బాధ కలిగించింది అది ఏనుగురాజుతో మాట్లాడింది మమ్మల్ని తొక్కకుండా జాగ్రత్తగా వెళ్ళండి అంది మీకు అవసరమైనప్పుడు సాయం చేస్తానంది ఒకరోజు ఏనుగులు నదికి స్నానానికి వెళ్తున్నాయి అనుకోకుండా అవి వలలో చిక్కుకున్నాయి ఏనుగుల రాజు సహాయం కోసం పెద్దగా అరిచింది ఎలుకరాజు వచ్చి చూసింది ఎలుకరాజు తన పరివారాన్ని పిలుచుకొని వచ్చింది ఎలుకలన్నీ కలిసి వలను కొరికేశాయి ఏనుగుల రాజు ఎలుకలకు ధన్యవాదాలు చెప్పింది కథ గురించి కొన్ని ప్రశ్నలు వేస్తాను సమాధానాలు చెప్పాలి మరి సరేనా ఇప్పుడు మీరు విన్న కథను సొంత మాటల్లో చెప్పండి పిల్లలు అలాగే ఈ కథ ద్వారా మీరేం తెలుసుకున్నారు ఈ కథలో ఎలుకలు ఏనుగులకు అలాగే ఏనుగులు ఎలుకలకు సహాయం చేశాయి కదా ఈ విధంగా మీరు ఎవరికైనా సహాయం చేశారా ఏనుగు పెద్దగా అరిచింది కదా ఏనుగు ఎలా అరుస్తుందో మీరు అభినయించి చూపించండి ఓకే పిల్లలు బాగుంది కదా ఈ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్.